ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లో ఆడమగ ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా, పదండి. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బట్టలు సే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? ఇది కాదు చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో పవర్ బిల్ వాటం ఇదేని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే అడలేవయ్యా, అడలే. ఎవడ ఏ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చున్నావు? లే లే, అడు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కన పక్కన ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీ టైం వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. అది మమ్మీ నాకు కో కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోడి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం.
చీపట్న వచ్చేసింది. వస్తుందా రాదా? జెసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సేడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ 7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ ఆలోచించండి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మోగన్ అన్నమాట. రండి సార్ రండి, రండి పెట్టి లేండి, రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి సార్ రండి, కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోతరా? రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్ నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గొలుసు లాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను, నేను కడతాను. ఏ బలే నేస్తాను, ఏ బలే కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టనివ్వండి గారు ప్లీజ్. అది కాదండి పాప, నువ్వురమ్మ పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు, దాగూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా బయట. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాని చిన్న తాగొచ్చు దాగు. ఓ పని చేయి, ఈ వాటి లీడ పెట్టు, ఈ వాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా ఏం రో ఇది? అరే అది చూడండి, అదే పలాందిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి మీదే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగు. మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతాడు ప్లీజ్. అరే నువ్వు కద్దావు ఇదే కావాలి. నమస్కారం
నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. దట్స్ మై బెడ్. ఆ బెడ్ లేదు, గెట్ లేదు, ఉండమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ లేండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ ఏం చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మురబెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యావా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే? దాని వెనకాల ఉన్న నా ఎమోషన్ గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ అయినా మరి ఇదే కాంపిటీషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రాసి వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తన్ ఖాళీగా ఉందా? ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్? రాహు కాదు, రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడక రా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నాం కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడే అదో, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి కూర్చోండ్రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. లెట్టో లెట్టో. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగో. ఏంట్రా బిల్డప్? అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిళ్ళ సీజన్ కాదే. టికెట్ టికెట్ ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది. నేనే. నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువని పెళ్ళి అవుదాం. వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సారీగా మే పదనిసే కమాన్ మతియోసే. రేయ్ ఎవడ్రా నువ్వు, దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు?
ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకండి వెళ్ళటం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంత అబద్ధం అనమాట? అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళామని బట్ర ఏ పట్టుకురామంటారు? ఏదో చూసినా బాయ్, బాగుంటే తింటా లేదని మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్రావయ్యా. వెళ్ళవా బట్ర, వెళ్ళు భద్రా. బుజ్జి మరి బుజ్జి, చిప్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసు నీకు? టికెట్ లేకుండా రైల్ ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలుస్తే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాచి, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? వదిన శ్రావణి గారు, మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ వదిన రా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు వద్దండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. నాకు ఎంత ఇష్టం, ఒకటే ఉంచంటరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోనో, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా అయినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపో మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకొని తిని బతకాల్సిందే. ధోని బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది, దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి,
దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్, టీ కావాలా సార్? ఒకటి ఇవ్వ. టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎంటర్ తాగుతుంది. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఏదో కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగిందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పింది ఏంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, అది ఎలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలం రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కారు పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరునాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్రా. ఏరియలా? వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడు. మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో బాబాయ్, థాంక్యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టచ్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమా బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీ రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అంత కాదు. ఊరే సూర్యబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలేను. ట్రైబులో మాట్లాడుతుంది. అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తల్లితో సమానం ఎదవా, కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు అని లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా వెళ్ళండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఎలాంటి చెప్తాను వెళ్ళండి. చూసారా ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి.
కొంచెం టెన్షన్గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తా. అబ్బా పెగ్గేతో మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలా కరెక్ట్? ఇప్పుడే నువ్వు తప్పండి. అరే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రా జనరల్గా. శ్రావణి గారు అంత హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు, ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మనిద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని. ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు. మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రా కాదు. ఏ సార్ ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? చెప్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీ మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకే రా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపడటం కావాలరా? ఏమైనా తమ్ముడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రావై, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది? ఖేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ ఆదుతుంది. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమన్నా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోల దూసరి భీ మిల్తి వాడు ట్రైన్ కింది నాగరాజు గారు. నాకు హిందీ పట్టొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరు అయితే. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వోహి తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. అరే రంగ కా భంగ జమా చక చక, ఫిర లా పాన చబాయ్, అరే ఐసా ఝట్కా లగే జియా పె పునర్ జన్మ హుయి జాయ్, ఓ కై కె పాన బనా రస వాలా, ఓ కై కె పాన బనా రస వాలా. ఫుల్ జాయ్
తెలంగాణ. వాట్ యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా, తాడు పెరిగినాడు పెరగవు బుద్ధి దానికి. ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్కి దీనికి సంబంధం అంట? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. రే ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు? అవును, మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు తీ. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 కాడికి వివరాలు అవసరం అంటారా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత తిట్టావేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించోసారి చూపించరా? అదండి చూపించా, మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి. ఉందా చూడు 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 చూడు, సరిగ్గా 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 చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో చూడు, చూసుకో సారి చూసుకో. సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానిక? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాను అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్ ఓకే. రాబోయి చందమామా మా వింత గాద వినుమా, రాబోయి చందమామా. యో సెమగా వవ వెకే సోలో, యో ఓవే వెకే సోలో మా ఉల చే సయ. యో 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 ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్. సతికి సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫెంటాస్టిక్, చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ కట్టేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియకడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసారు? రైలు అనుకుంటారా, రైతు పదాలు అనుకుంటారా? వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి, చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి. మర్యాద గిర్యాదలోకి మాట్లాడద్దు. నేను ఏమన్నా గజాల అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోలేదు సార్. డేయ్ వేరేబెల్తి డబ్బు ఎందుకు సార్? వేరేబెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. ఒక్క నిమిషం, హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబోయ్ అమ్మో, సార్ 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 ఎక్కువ బాబా. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గజాల గడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాగిపోతే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి అదే తెప్పించుకో. నాగరాజ్ గారు వేసుకోండి. చాలా బాగా చేసావు.
సార్ నాకు కరెక్ట్గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతా చెయ్యి చెయ్యి. కుట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపుతేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. నువ్వు వచ్చావేంట్రా? అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరేం పడుకుంటారా? అయ్యా కుదరవు, ఇక మేము పడకం, మేము పడుకునేమో. చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసిలోడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లం తోపతి నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి, అందరూ మాయ అయిపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేయాలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్న స్టేషన్ వచ్చేస్తుంది. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయి లేకో పోలీసులు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇదిగో ఏమై సార్, ఇంకా ఏమిట్రా చూస్తున్నారు? మీరు మనుషుల రాక్షసులు, అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు. వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా అంత పని చేసావు కదయ్యా, అన్యాయంగా చంపేశాం. నేను చెప్పుతున్నాను, నువ్వు కాదు ఇంకెవరు రాత్రి గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకొచ్చింది మాడితే నరికేస్తాను. ఎదవలారా నరికేస్తావా? వాళ్ళ నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు నీకు దండ పెడతారు, నేను దరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదా. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418 నౌ గోన్ కిల్హా.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూరిబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు అది? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగన పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 5PC స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పిన దాకా ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ మోషన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్లకోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడు చేస్తావు? కొట్టగా నువ్వు చేసింది ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏగుట్టాడు నాయను. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో నీ పాపం. ఈ అడవి ఏంట్రా? ఈడేంట్రా ఈ టైంలో పాట పాడుతాడు? మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ. ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. నవ్వుతున్నారు. ఇదిగో వనభోజనం కూర్చోటి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటాయి సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలంటే పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్. ఉంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. జంగలకే భయపడతారు ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ ఆయన తీసుకున్నారు. ఇటు పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపా అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి ఏంటంటారా మనకి. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. Hey!
మీరే భయపడకండి సవణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మొత్తంలో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లరిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? అవును రా. కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సాఫ్ట్. మిస్టర్ 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వర రావు. 4567 వెంకటేశ్వర రావు. ఐ రిపీట్, 4567 వెంకటేశ్వర రావు. yes sir. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. yes sir. 4569 సూర్బాబు. yes sir. సావధాన్, విసర్జన్. ఏంటిది? అడవులే గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. How is life, Bharat? Fine, sir. Ramanarani. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణ. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్ఏక్ గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు, లేదా కిడ్నాప్ అయ్యిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ. ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది. ఏ లే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డొంకీస్. కమ్ ఆన్, టెల్ మీ, కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. ఐ నో, పంచగుట్టలో అరుణా స్టూడియో కదా. పంచగుట్ట అరుణా స్టూడియో, కరెక్ట్ సార్? మీకెలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. ష్యూర్, బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. బాగానే తీసారా?
ఫోటోలు ఇందులో పెట్టు, ఇవందులో మార్చు, అవి కవర్లో పెట్టు, ఏ ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలనుకుంటాం మరి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. సరిగిన చూడండి, కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్, స్మైల్ సార్. ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు మాట్లాడచ్చు. హాయ్ భరత్. ఎరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఇప్పుడు రెడీ రారా. లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తే కూర్చో. పదరా నా కూడా ఫోటో దిద్ది కానీ. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, త్వర పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణని కాపాడి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిప్పి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండో, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది. ఇవి బియ్యం, అప్పటికి కొత్తగా ప్రవణ అడిగారు షాపోడు. ఏమండే, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. అవునండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడం. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ, మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి బాలి బాలి. మరి నా గుండెలో కరీనా ఫీల్ అయిపోద్దేమో. అబ్బు, అలా నన్ను చూడకు ప్లీజ్. సమీషా పటేల్. ఈ ఇద్దరు నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్, తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి, వీడికి చదువు తక్కువ, ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. నిజం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకిచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా.
ఎక్కడ చూస్తున్నావు? ఆడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినవాడిని, నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఉంటే సరిపోదురా. టెక్నిక్ ఎక్కడ రాక ఇప్పుడే చంపేయచ్చు. చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. నాకేమరాక్కర్లేదు శర్మ గారు. మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన ఆల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు. తన ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్ని సార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు.
రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ అని ముద్రవేసి చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తిరిగి మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు వెంకీ, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాణ్ణి ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసా. ఎప్పుడు? అదే మే ఊరెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టీ కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లకడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళిస్తాను. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాదరావు, లక్కీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరాపార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూశాను. మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పొద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ల ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి కెప్పల్. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. అమ్మ శ్రావణి, శ్రావణి, ఇవాళ మనం ఊరు పెడుతున్నాం. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు.
మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడు నదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దామంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. వాట్, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. అమ్మయ్య, ఈ క్యాసెట్ గవర్నర్ గారికి అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా. ఉద్యోగాలు మాట దేవుడు ఎరుగు, ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు. ఒరే అన్నట్టు చాన్నాలేంది, మందేద్దాను రావునరా. మందంటే ముందుండేవాడు శ్రావణి గారు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి, కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి. ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి, చెప్పరా ఈ ఒక్కసారి. సరే హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఒక వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు. కడుపు నిండా తాగి ఎన్నాళ్ళైందిరా? తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందు తిరుగుతాయి, నువ్వు మామూలుడువా? అబ్బా ఏంకి, నీకు ఎంత కావాలంటే అంత తాగు, కానీ తాగినట్టు మాత్రం ఉండు. తాగితే తాగినట్టు ఎలా ఉంటారు? తాగితే తాగినట్టే ఉంటారు. ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోయ్. వుడ్ యు లైక్ టు హావ్ ఎనీథింగ్ ఎల్స్? నిశ్చయకాక నాకు అర్థమైంది, బాగోదు. వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా, అర్థం చేసుకో. హే గాయ్స్, ఐ యామ్ ఆస్కింగ్ యు, యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నో. అది కాదురా, నువ్వు కూల్ అవురా? ఎందుకు అది కాదు రావణా, నాది అలా ఈ అమ్మాయిని కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన టీవీ యాంకర్లు సోళ్ళ పోతున్నారా బాబు, అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా. హాయ్, మా బుడ్డి బుడి అడిగిన బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్. తెలుగు రాకపోయినా ఏదో మాడని ట్రై చేస్తాను. మనోళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు. అదేమిటి ఇదేమిటి, అరే అరే ఉంటుంది పైన ఉంటుంది. మందు తాగడం కాదు రావణ, ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణి లాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్.
మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు. అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు. ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు, ఆ అమ్మాయి. నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళకముందే చచ్చిపోవాలి. యోగనా, నువ్వేం ఫిగర్ చేయక అంతా మేము చూసుకుంటాం. దాసు, సుల్తాన్ బజార్ తూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ ఉషార్ చేయి. రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలన్నీ బ్లాక్ చేయాలా. నీకు బుద్ధుందా? నువ్వు ఇక్కడ ఓలే ఆడుతున్నావు, అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆడి మనసులు కాశారా? అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఈ ఒలి రంగులో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టం చాలా కష్టమవుతుందన్నా. బాగా అలిసిపోయారు కదా, ఇనఫ్, చాలు. హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది. నో ప్రాబ్లం. రాజ్భవన్, దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్. కమ్ ఆన్, గివ్ మీ ద క్యాసెట్. పోలీసు వాడు వై ఉండి పొరం పోకపోలని చేసావు. నిన్ను మరతేయడానికి ఇది రైట్ ప్లేస్. రై సూరిబాబు, ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారా? వీడి సంగతి నేను చూసుకుంటాను. Thank you.
టేక్ హిమ్ టు హాస్పిటల్ అండ్ అరెస్ట్ హిమ్.